సాక్షిలో కంప్లీట్ గా చూపెడతారు దాంట్లో వచ్చిన దానికి ఇలా ఆన్సర్ చెప్తుంటారు దాని వల్ల ప్రయోజనం ఏముంది అంటే కన్వే చేయగలుగుతారా ప్రజల్ని అలాగా ఏముందండి కన్నులో దాని మీద టైం వేస్ట్ దాని గురించి చర్చించుకోవడం కూడా దాంట్లో వినేది ఎవడు పట్టించుకునేది ఎవడు ఎదువారు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే ఎవరు పట్టించుకున్నారా ఈ బయట వాళ్ళ వాళ్ళ పార్టీలు వాళ్ళ పేపర్లో రాసుకోవడానికి పనికి వస్తుంది అంతే వాళ్ళకు ఉండాలి బుర్ర ఉండాలి అంత మించేం లేదు అక్కడ జగన్ గారు ఆలోచన అంటారు ఇది కంప్లీట్గా అంతే అయి ఉండొచ్చు అంటే ఈగోస్ దిగట్లేదు అక్కడ అది వచ్చిన గొడవ అహం చల్లారట ఇంకా తగ్గేదే ఉన్నాను పారిపోయిన తర్వాత తగ్గేదే ఉంది అది బయట ఉండి ఎండగడతాం బయట ఉండి ప్రశ్నిస్తాం అనేది రైట్ ఒక రకంగా వైసీపీ కార్యకర్తల్లో కూడా కాస్తంత డీలా పడే వ్యవహారం అయ్యింది అసెంబ్లీకి వెళ్ళను అంటే చెప్పడం లేదంటే మా నాయకుడే కదా అని సర్దుపోతారు వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకి ఆయన ఎలాగుండా ఉండాలని అనుకుండొచ్చేమో కానీ వాళ్ళలో కూడా నాకు తెలిసి 50% మంది అయితే వెళ్ళి పోరాడాలనుకుంటారు 50% మంది వదిలే వెళ్ళి అక్కడ అవమానించుకోవడం ఎందుకు అనుకుంటారు ద్వేరాభిమానులు అయితే రైట్ రైట్ థ్యాంక్ యూ సార్ చూద్దాం మొత్తానికి అసెంబ్లీకి